హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. గలతీయులకు రాసిన పత్రిక 3:10 ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులనియు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సరే, క్రైస్తవులారా, క్రీస్తులో నుండి, క్రీస్తు శిలువ కృపలో నుండి తొలగిపోయాక మిగిలేది ఏముంది? మీకు నరకమే. ఎస్, అందరికీ నరకమే. మత్తయి సువార్త 7:15 అలాగే యోహాను సువార్త 8:44 అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:13, 14, 15 వీటి ఆధారంగా ఈ సాతాను శిష్యులు, అపవాదికి అనుచరులు, ఈ పాస్టర్స్, వీళ్ళ స్వార్థం కోసం, సుఖభోగాల కోసం ఈ దొంగలు పాస్టర్స్ వేషం వేసిన క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళు క్రైస్తవులను వాక్యంతో, వాక్యము ద్వారా మోసం చేసి క్రైస్తవులు ఏదైతే పాటించకూడదో, దేనినైతే యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన వెల చెల్లించాడో, పూర్తి చేశాడో, సంపూర్ణం చేశాడో, దాన్ని వీళ్ళు క్రైస్తవులతో చేయించేలాగా బోధిస్తూ వాళ్ళందరినీ నాశనానికి నడిపిస్తున్నారు, నరకానికి తీసుకువెళ్తున్నారు. వాళ్ళ గురించి పైన ఇప్పుడు రిఫరెన్స్లన్నీ చదివి చెప్పినవే విషయం. ఏది ధర్మశాస్త్రం? ఇదే ధర్మశాస్త్రం. మలాఖీ గ్రంథం 3:10 ఇది ధర్మశాస్త్రం. మలాఖీ గ్రంథం 3:10 నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిచున్నాడు. ఇది ఖచ్చితంగా ధర్మశాస్త్రం. అలాగే ఈ ధర్మశాస్త్రం అనడానికి ఇంకొక ఆధారం ఏంటంటే మలాఖీ గ్రంథము 4:4 చూస్తే మనకి ఇది ధర్మశాస్త్రం అని క్లియర్గా అర్థమవుతుంది. 4వచనం, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకునుడి అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత మరియు పాత నిబంధన. ఇది పాత నిబంధన అనగా ఆదికాండము 14:20
నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అబ్రహాము మెల్కీసెదెకుకు అన్నిటిలోనూ 10వ వంతు ఇచ్చెను. ఇది పాత నిబంధన. ఈ రెండు క్రైస్తవుల చేత పాటించేలాగా చేసి యేసుక్రీస్తు ఇచ్చిన ఉచిత శిలువ కృప గ్రేస్ నుండి క్రైస్తవులను, క్రైస్తవ విశ్వాసులను తప్పించి పాపంలో వీళ్ళని బంధించి ఈ దుష్టులు క్రూరమైన తోడేళ్ళు వాళ్ళతో పాటుగా ఈ క్రైస్తవులను కూడా నరకానికి, నరక శిక్షకు, అగ్నికి బలి చేస్తున్నారు. దానికోసం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను దుష్టుడు, సాతాను శిష్యులు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు, వాళ్ళే పాస్టర్స్. వీళ్ళు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తున్నారు. అవిశ్వాసులు అంటే అన్యులు, హిందువులు, ముస్లింస్ అని కాదు. అవిశ్వాసులు ఎవరు అంటే దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని, వాక్యాన్ని ధ్యానించని, చదవని వాళ్ళు, సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు, వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు. ఎలాగంటే అపొస్తల కార్యములు అధ్యాయము 17వ వచనం వీరు దశలోనికలో ఉన్నవారికంటే గనులయ్యుండిరి, గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగుండవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. పౌలు గారు, శీల గారు చెప్పిన వాక్యాలు, బోధలు అసలు నిజంగా ఇవి నిజమేనా, ఈ బోధ సత్యమేనా అని లేఖనాలు అనగా బైబిల్ గ్రంథాన్ని, లేఖన వచనాలని, లేకపోతే వచనాలని, అలాగున్నవాళ్ళేవా అని ప్రతిదినము, ఏ రోజు కూడా విడవకుండా లేఖనాలను చదువుతూ ధ్యానిస్తూ చక్కగా సత్యాన్ని తెలుసుకుంటూ ఉండేవారంట. అలాగ లేని ప్రతి వాళ్ళు కూడా ఇందాక చదివినట్టుగా మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఏంటిది, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి కనపడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన ఈ దేవత అనగా సాతాను, సాతాను శిష్యులు, పాస్టర్స్, వీళ్ళు అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తున్నారు. అవిశ్వాసులు అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా, వాక్యాన్ని, దాని సత్యాన్ని గ్రహించిన వాళ్ళందరూ అవిశ్వాసులే. అందులో ఏ భేదము, ఏ తేడా లేదు. కాకపోతే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం 3, 4, 2, 3, 4 చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమయో కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు.
క్రీస్తు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇంతకుముందే మనం చదువుకున్నాం ధర్మశాస్త్రం అనగా మలాకీ గ్రంథము 3:10 పాత నిబంధన అనగా ఆది కాండము 14:20 చదువుకున్నాం. సరే, తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:14 నేను చదువుతాను, వినండి. మరియు వారి మనస్సులు కఠినములాయను, మరియు ఈరోజున వాక్యాన్ని బోధించే సంఘ కాపరులుగా ఉన్న పాస్టర్స్ హృదయాలు కాపరుల హృదయాలు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన అనగా ఇందాక చెప్పినట్టుగా ఆదికాండము 14:20 అబ్రహాము మెల్కీసెదెకుకి దశమ భాగములు ఇచ్చెను అన్న సంగతి చదువుతున్నప్పుడల్లా అది క్రీస్తునందు సిలువలో కొట్టివేయబడినని వారికి తెలియబరచబడక ఆ ముసుకే నిలిచిచున్నది. ఆ ముసుకు అంటే వారి హృదయాలలో ఉన్న చీకటి. సాతాను వాళ్ళ హృదయాలలో నిలిచిచున్నాడు, చీకటి నిలిచిచున్నది. కాబట్టి వాళ్ళు క్రీస్తు సిలువలో కొట్టివేసిన పాత నిబంధనలు అలాగే ధర్మశాస్త్రాన్ని పాటించాలని క్రీస్తు రక్తంలో కడబడిన క్రీస్తు విశ్వాసులను క్రైస్తవులను పాటించేలాగా బోధిస్తూ పాటించేలాగా చేస్తూ ఈ పైన మనం మొదటిగా చదువుకున్న మత్తయి సువార్త 7:15, యోహాను సువార్త 8:44, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:13-15 కోట్ చేశాను. ఇవన్నీ కూడా ఈ సాతాను శిష్యులు అనుచరులు అయిన ఈ పాస్టర్స్ దొంగలు అంటున్నాను కదా, దానికి రిఫరెన్స్లన్నీ అవి కోట్ చేశాను. వాటి ప్రకారంగానే వాళ్ళని దొంగలన్నా సాతాను శిష్యులన్నా అని సాతాను అనుచరులన్నా గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళన్నా కానీ వెళ్ళే దాని ఆ వాక్యాలు వాటికి సపోర్ట్ చేస్తాయి. మనం చదువుకోవాలి ఏమిటవి, మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. వారు గొర్రె చర్మలు వేసుకుని మీ యుద్ధకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలములు వలన మీరు వారిని తెలుసుకుందరు. ఓకే, నెక్స్ట్ యోహాను సువార్త 8:44. ఈ సాతాను శిష్యులు పాస్టర్స్ అనేవాళ్ళు గురించి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అనగా సాతాను సంబంధులు. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమును నిలిచిన వాడు కాదు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, లేక అబద్ధానికి జనకుడై ఉన్నాడని చెప్తున్నాడు. వీళ్ళందరూ అసత్యం చెప్తారు, బైబిల్ పట్టుకుని సత్యం చెప్పరు అని వాక్యం చెప్తుంది. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:11-13. ఏలగనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారు అయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారు అయి ఉన్నారు. ఎవరనగా వీళ్ళే, ఈ పాస్టర్స్ గురించే, ఇంకెవరు కాదు. మనకు వాక్యాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బోధించేది పాస్టర్స్ సంఘ కాపరులే కాబట్టి వీళ్ళే. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును. ఏంటంటే ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. రైట్, వాని పరిచారకులు అనగా ఈ పాస్టర్స్, ఈ బోధకులు, ఈ పాస్టర్స్ బైబిల్ టీచర్స్ వీళ్ళందరూ కూడా సాతాను పరిచారకులు. ఈ వేషం ధరించుకున్నారు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వీళ్ళు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, సుఖభోగాల కోసం
డబ్బు సంపాదించుకుంటూ, ఆస్తులు సంపాదించుకుంటూ, ఇల్లు కారులు బంగారం బ్యాంక్ బ్యాలెన్సులు, ఈ రకంగా వాళ్ళ సుఖభోగాల కోసం మిమ్మల్ని అనగా క్రైస్తవులను, క్రైస్తవ విశ్వాసులందరినీ దుర్బోధలో నడిపించి, అంటే క్రీస్తు కృపలో నుండి పక్కకి తొలగించి మిమ్మల్ని మీ మీద మోయిన కాడి అనగా ధర్మశాస్త్రము పాత నిబంధన మళ్ళా పాటించాలి అనడమే మోయలేని కాడి అంటే ఇంక వేరే ఏమీ కాదు. ఈ మలాకీ గ్రంథము 3:10 తర్వాత ఆదికాండము 14:20 ఇవి మిమ్మల్ని పాటింపజేసేలాగా చేసి క్రీస్తు వెల చెల్లించిన దానికి మీ మీద కృప లేకుండా కృప నుండి తొలగించి మళ్ళా మిమ్మల్ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని బానిసత్వంలోనికి నడిపిస్తూ మిమ్మల్ని పాపంలో బంధిస్తూ వాళ్ళతో పాటుగా నరక శిక్షకి గుడ్డివాడి గురుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల ఇద్దరు గోతులనికి పోతారన్న ఆ వాక్యానుసారం వీళ్ళు నాశనానికి నడిపిస్తున్నారు. ఇది సత్యం. జాగ్రత్తగా మీరు కూడా ఈ మెసేజ్ ఈ ఫోటో రూపంలో ఉంది, దీన్ని కూడా మీరు చదివి మీ బైబిల్ తెరిచి మీరు కూడా దశలోనికి వారికంటే అపోస్తుల కార్యాలు 17:11 ప్రకారం ప్రతి విషయాన్ని కూడా మీరు మీ సొంత బైబిల్ తెరిచి వాక్యం అలాగుంటున్నదా లేదా వాక్యం ఏమని చెప్తుంది, ఎలా బోధిస్తుంది సత్యాన్ని మీరు గ్రహించి సత్యాన్ని మీరు పట్టుకోవాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలి. ఎంత గొప్ప ప్రసంగం చేసినా, ఎంత గొప్ప పాస్టర్ అయినా, ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత గొప్ప టీచర్ అయినా ఎవరైనా కానీ వాక్యానుసారం మీకు వాక్యానికి సరిపోకపోతే క్రీస్తు కృప నుండి తొలగిపోయేలాగా చేసే ఏ దుర్బోధనైనా సరే మీరు ఖండించి దాని నుండి తొలగిపోయి మీరు సత్యమందు నిలబడాలి, సత్యాన్ని మీరు నమ్మాలి. అలాగే భారమైన కాడి ఏది కూడా మోయకూడదని అపోస్తుల కార్యాలు 15:15 కూడా అపోస్తులు చెప్తున్నారు. ఆ ప్రకారంగా కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ చిన్న మెసేజ్ మీకు ఉపయోగపడుతుందని నేను మీకు అందరికీ పంపడం జరుగుతుంది. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి సత్యమందు ప్రతిష్ఠించి ఆయన ఆత్మతో మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. మీ సహోదరుడు సత్యధనం బొలిశెట్టి. అందరికీ ప్రభు ఆయన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఆమెన్.